శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం జమానిపల్లి గ్రామంలో 15 ఎకరాల వరకు రైతులు వేరుశనగ పంటను ముందుగా సాగు చేసిన రైతులు ముందస్తుగా భూమి నుండి వేరుశనకాయలను వేరు చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లోని వేరుశనకాయలు తడిసిపోతున్న తరుణంలో రైతులు దిగులు చెందుతూ కనీసం వేరుశనకాయలు ఇంటికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో పంట పొలాల్లోకి కూలీలను తీసుకొచ్చి వేరుశనకాయలను విడిపిస్తున్నారు. అధికారులు ఈ సంవత్సరం వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా చూడాలని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మురళీబాబు రైతులు డిమాండ్ చేశారు. ఎందుకంటే రైతులు లేకపోతే భారతదేశానికి వెన్నెముక రైతు అని చెప్తారు, కానీ రైతులకు అన్ని రకాలుగా కూడా నష్టాలు జరుగుతున్నాయి. సబ్సిడీ విషయంలో కానీ, ఇప్పుడు ఏదైనా పంట వర్షాలు వచ్చి తడిసిపోతే దానికి ధాన్యం కొనుగోలు చేసుకునే పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం లేని పరిస్థితుల్లో ఉంది. పేరుకేమో అన్ని విధాలుగా మేము ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నామని చెప్తున్నారు, కానీ రైతులకి భరోసా కల్పించే విధానం అయితే కల్పించలేకపోతున్నారు. ఈరోజు పంట పెట్టినప్పటి నుంచి రైతులు నష్టపోకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసుకోవాలి, గిట్టుబాటు ధరకే కల్పించాలి, కానీ ఈరోజు అలాంటి కార్యక్రమాలు ఏంటి జరగడం లేదు. పేరుకు మాత్రమే అన్ని విధాలుగా గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇప్పటికైనా వేరుశనగ పంటకు నష్టపరిహారాన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గౌడనహల్లి పంచాయతీ జమ్మానిపల్లి గ్రామంలో వేరుశనగ పంట దాదాపుగా ఒక 10-15 ఎకరాల్లో వర్షానికి తడిసిపోయి చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ రైతులు ఈరోజు ఈ వేరుశనగ తీగను ఇంటికి తీసుకెళ్ళి ఎండబెట్టుకోవాలన్నా ప్రతిరోజు వర్షం పడుతుంది కాబట్టి ఏ విధంగా ఎండబెట్టుకోని పరిస్థితుల్లో ఉన్నందు కారణంగా ఈరోజు పంట పొలాల్లోకే ఆ రైతులు కూలీలను పిలుచుకొచ్చి కనీసం వేరుశనగకైనా మనకి తినడానికైనా పనికొచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతో కూలీలు తీసుకొచ్చి ఇక్కడ పంట పొలాలు అనేది వేరుశనగ తీగి వెళ్ళిపోయినా పర్వాలేదు, మనకి కనీసం ఈ చెనుకాయన దక్కాలనే ఉద్దేశంతో కూలీలను తీసుకొచ్చి ఇక్కడే పంట పొలాలనే వేరుశనగ కాయలను విడిపించడం జరుగుతుంది. కాబట్టి ఇది కనీసం పశువులకు మేత అయినా పనికొస్తుందనే విధానంతో ఒక 2 రోజులు ముందుగానే వేరుశనగ చెట్లను భూమి నుంచి బయటికి ఇలా పీకడం జరిగింది. కానీ అనుకోకుండా వర్షాలు కంటిన్యూ కావడంతో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంది. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాలేనంటే పరిస్థితుల్లో ఈరోజు రైతన్న అన్ని విధాలుగా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి వ్యవసాయ అధికారులు కానీ ఒకసారి ఆలోచించి పోయిన ఖరీఫ్ సీజన్కు ఎవరైతే వేరుశనగ పంటను పండించినారో ఆ రైతులకు ఎవరికి కూడా ఒక రూపాయి కూడా నష్టపరిహారం రాలేదు. కందులు వేసిన వారికి మాత్రమే ఇచ్చినారు. కాబట్టి వ్యవసాయ అధికారులకు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, ఏదైనా పంట ఏ పంట అయితే నష్టం జరిగిందో మీరు క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆ పంట నష్టపోయిన రైతుకు ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం.